కొట్టదేతల క్షేతకొట్టి వందనాలు. శివగణాధులందరికీ శనాతి. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ్ నాని బ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి కుందారం గ్రామము, జైపూర్ మండలము, మంచిర్యాల జిల్లాలోనే అయితే ఉండడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం ఆ గుడిని అయితే చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారనేది అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి స్వామివారు అయితే ఇట్లా గొల్లవారు గొల్ల ఈ మేకలను అయితే మేపుకుంటూ వెళ్ళాం కానీ అయితే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే స్వామివారి కాళ్ళలోనైతే కనిపించి ఇక్కడ పుట్టలోనైతే నేనున్నానని చెప్పడం జరిగిందంట ఫ్రెండ్స్. అయితే ఆయన వెళ్ళి వెతకగా స్వామివారు అయితే ఆ పుట్టలో దర్శనం ఇచ్చారు. స్వామివారు అతని మీదకి గొల్ల అతని మీదకి ఆవహించి పుట్టలోనైతే చెయ్యి పెట్టి త్రిశూలంను అయితే దియ్యడం జరిగింది. ఇంకా అప్పటి నుంచే పూజలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత గుడి కట్టి గుడిలో విగ్రహ ప్రతిష్ట లింగ రూపంలో స్వామిని ప్రతిష్ఠించారు అండ్ విగ్రహాలు చేయించారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక మొత్తం వీడియోలో అయితే చూపెడుతున్నా మీకు. టెంపుల్ బయట నుంచి ఉన్నీకి ఇట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ధ్వజస్తంభము అండ్ మండపము, తర్వాత గర్భాలయం ఉంటుంది. ఇక్కడ అయితే స్వామివారికి మొక్కి ముడుపులు కడితే నిజమవుతాయని అయితే భక్తుల నమ్మకము. లోపలనైతే స్వామివారి విగ్రహాలు సిమెంట్తో చేయించినాయి ఫ్రెండ్స్. అండ్ నంది శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. స్వామివారి విగ్రహ నమూనాలు కూడా పెట్టారు. గుడి బయట నుంచి ఉన్నీకి ఇట్లా కనిపిస్తుంది. పక్కన నాగుల మల్లికార్జున స్వామి టెంపుల్. లోపలనైతే స్వామివారిని సర్పరూపంలో ప్రతిష్టాపన చేసిల్లు. ఇక్కడ టెంపుల్ అయితే ఇంకా బాగా నమ్మకం ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా బాగా అవుతారని. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆదివారం బుధవారం స్వామివారికి అల్లుబట్టడం అనేది అయితే ఉంటుంది. అల్లు అంటే దుష్ట ప్రయోగాలు చేసిన వాళ్ళు కానీ, లేకపోతే సిగాలు వచ్చి కొత్త సిగాలు బయటికి రాకుండా స్వామివారు కష్టపెట్టడం కానీ, అలాంటివన్నీ ఇక్కడికి వస్తానైతే బయటపడడం అయితే జరుగుతుంది. ఒగ్గు పూజార్లు, పిల్లనగోవి, జగ్గు రెండి సౌండ్లతోనైతే వీటిని ఆవాహన చేసి అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇక్కడ నేను వీడియోలో కనిపించేది ముందు మా మామయ్య. మా మామయ్యను అయితే తీసుకొని వచ్చిన ఇక్కడ అల్లు కోసం. మా మామయ్య కాలడి కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆవహిస్తారు కానీ కొంచెం ఇంట్లో ప్రాబ్లం వల్ల స్వామివారు ఎందుకో రావట్లేదు. మరి ఎవరైనా ఏమైనా చేశారా దృష్ట ప్రయోగం అనేది తెలుసుకుందాం. నేనైతే వీడియోని ఫాస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకైతే ఒగ్గు పూజారి వీడియో తీయద్దు అన్నారు. మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు, నేను కూడా ఒక శివశక్తిని కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉండడంతో ఒగ్గు పూజారులు పర్లేదు తీసుకో ఏం కాదు అనేది చెప్పడంతో ఫాస్ట్గా అయితే వీడియోని అయితే తీశాను. అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. లాస్ట్లో అయితే నేను స్వామివారి ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. స్వామివారి గర్భాలయంలో ఎలా ఉంటారు, ఏమేమి ఉంటాయి అనేది అయితే మీకు ఒక వీడియోని అయితే చూపెడతాను. ఇప్పుడు మీరు చూస్తే జగ్గు పిల్లనగోవితోనైతే ఒగ్గు పూజారి ఆవాహన చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత ఏదైతే దుష్ట ప్రయోగం, దుష్టశక్తి కానీ లేకపోతే దైవశక్తి కానీ వచ్చి చెప్పడం అయితే జరుగుతుంది. అందుకనేసి ఇక్కడ బాగా నమ్మకము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు ఫ్రెండ్స్. ఆయన పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కూడా అవుతారు ఇక్కడ వాళ్ళు అల్లు వర్తిస్తే. అండ్ ప్రతి సంక్రాంతి రోజు అయితే ఇక్కడ పెద్దపట్నం వేయడం జరుగుతుంది. ఘనంగా శివశక్తుల ఆటలు పాటలు ఒగ్గు పూజార్ల మధ్య అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ జాతర. మహాశివరాత్రి రోజు కూడా బోనాలు అయితే పోసుకోవడం జరుగుతుంది. ఇంకా మల్లన్న స్వామి అంటే శివరాత్రి రోజు అయితే చాలా కనుల విందుగా జాతర జరుగుతుంది అని తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి స్వామివారు కొమరవెల్లి మల్లికార్జున స్వామి కాబట్టి కొమరవెల్లిలో స్వామివారి రూపం ఎలానైతుందో అదే రూపంలోనైతే స్వామివారిని సిమెంట్తో చేపేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి రేణుకాయల్లమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి స్వామివారి గుడి ముందు కొంచెం దూరంలోనైతుంది. మనకి వెళ్ళే దారిలోనే వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోండి. నేనైతే వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.